జ్ఞానం పరబ్రహ్మ స్వరూపం, ఆకలికి కులం మతం లేదని, సేవకు హద్దే లేదంటూ అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్ గారి సహాయ సహకారాలతో ఈరోజు అనగా 7వ తేదీ గురువారం రోజు తపోవనం సర్కిల్లో NH-44 హైవేలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులకు ఉదయం 400 మందికి టిఫిన్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కాపు డైరెక్టర్ రాయల్ మురళి, రాయల్ సునీల్, కాజా అబ్దుల్, అక్కల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాయల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీ గారి సహకారంతో వలస కూలీలకు మరియు రోడ్డుపై అటు ఇటు వెళ్లే వాళ్లకు 300 మందికి ఈరోజు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. మేము గత 4 రోజుల నుంచి కూడా పేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యము, సరుకులు, కాయగూరలు అన్నీ ఇచ్చేది కాకుండా ఈ రోజు నుంచి ఒక 1 వారం రోజుల పాటు వెళ్లే వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనము, ఉదయం టిఫిన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మంచి మనసుతో, దృఢ సంకల్పంతో జేఎల్ మురళీ గారు ముందుకు రావడం చాలా అభినందనీయం, సంతోషం. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఎంతో మంది పేదల ఆకలి తీర్చాం. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్లే వాళ్ళు, ఇది నేషనల్ హైవే 44 బెంగళూరు హైదరాబాద్ హైవేలో తపోనగర్ సర్కిల్లో ప్రతిరోజు ఉదయాన్నే 300 నుంచి 400 మందికి టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకు రావడం చాలా అభినందనీయం. దేవ మన మురళీ గారికి ఆయుష్ ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ, ఎందుకంటే 4 రోజుల నుంచి పంపిణీ చేసేదే కాకుండా ఈ రోజు నుంచి ఉదయాన్నే పోయి నడుచుకుంటూ పోయి ఎక్కడ కూడా హోటల్స్ ఉండవు కాబట్టి అర్లీ మార్నింగ్ 4 నుంచి 5 గంటల వరకు నడిచే చల్ల పొద్దున నడుచుకుంటూ పోయే వాళ్ళందరికీ కూడా ఉదయాన్నే 6 గంటల నుంచి 8:30 9 గంటల వరకు కూడా ఈ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం మాకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు. ఈ రాయల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు అయితేనేమి, సరుకులు అయితేనేమి, మరి టిఫిన్ అయితేనేమి, ఈ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము ముందున్నాం. చాలా సంతోషం. మా సభ్యులు ఆర్వైఎఫ్ యూత్ సునీల్ గారు, అబ్దుల్ గారు, ఆజీ గారు, అలాగే వీళ్ళందరూ కూడా ఉదయాన్నే వచ్చారు, వచ్చి ఈ సర్వీస్లో పాల్గొన్నారు. తర్వాత మేము మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మురళీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.